Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ముసలాయన మాట జగన్ వ్యూహం పెద్దదే. రాజకీయాలలో వ్యక్తిగత విమర్శలు ఎక్కువైపోయాయి. అవి కాస్త ముందుకెళ్లి వయస్సుని రూపాన్ని కూడా అవహేళన చేసే స్థాయిలో సాగుతున్నాయి. ఈ మధ్య మహారాష్ట్రలో సొంత మేనమామ శరద్ పవార్ని పట్టుకుని ఆయన మేనల్లుడు అజిత్ పవార్ ఒంటికి 83 ఏళ్లు వచ్చాయి, ఇక హాయిగా రెస్ట్ తీసుకో అని సెటైర్లు వేశారు. ఏపీలో చూసుకుంటే చంద్రబాబు ఏజ్తో ముడిపెట్టి వైసీపీ రాజకీయం చేస్తూనే ఉంది. జగన్ అయితే 75 ఏళ్ల ముసలాయన అంటూ మాట్లాడుతూ వస్తున్నారు. చంద్రబాబుది అర్ధశతాబ్దం రాజకీయం. ఆయన తన మీద ఏ విమర్శ వచ్చినా ఎప్పుడూ పూర్తిగా పట్టించుకుని సెన్సిటివ్ అయ్యేంత వారు కాదని చరిత్ర చెబుతోంది. అయితే చంద్రబాబు గత కొంతకాలంగా ఎమోషన్ అవుతున్నారు. ప్రతిదానికి ఆయన సున్నితంగానే ఆలోచిస్తూ మదన పడుతున్నారు అని అంటున్నారు. తన భార్య మీద లేనిపోని ఆరోపణలు చేశారని, మీడియా ముందు 2 ఏళ్ల క్రితం చంద్రబాబు బోరున ఏడ్చిన విషయం అప్పటికీ ఇప్పటికీ చాలా సంచలనమే. మరోవైపు చూస్తే చంద్రబాబును ముసలాయన అంటూ జగన్ చేస్తున్న ర్యాగింగ్కి చంద్రబాబు హర్ట్ అవుతున్నారా అన్నది చర్చకు వస్తోంది. నిజానికి జగన్ ఈ మాటను ఎందుకు పదే పదే అంటున్నారంటే దాని వెనుక కూడా రాజకీయ వ్యూహం ఉంది అని అంటున్నారు. చంద్రబాబు వయసు అయిపోయిందని, ఆయనతో ఏపీ రాజకీయం టీడీపీ రాజకీయం ఇక నడవదు సాగదని చెప్పేందుకే అని అంటున్నారు. ఇంకోవైపు చూస్తే చంద్రబాబుని అవుట్డేటెడ్ పొలిటీషియన్గా కూడా వైసీపీ చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. ఈ రెండు కూడా టీడీపీని ఇప్పుడు తెగ ఇబ్బంది పెడుతున్నాయని అంటున్నారు. ఏపీ రాజకీయాల్లో చూస్తే యువతరమే ముందుంది. జగన్ ఒకవైపు ఉంటే పవన్ మరోవైపు ఉన్నారు. యూత్ కూడా అటు ఇటు ఉన్నారు. టీడీపీని గ్రాండ్ వరల్డ్ ప్రాంతీయ పార్టీగానే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తన అనుభవం చెప్పి అభివృద్ధి మంత్రంతో 2024లో చంద్రబాబు అధికారంలోకి రావడం అనేది కొంత టఫ్ జాబ్గానే ఉంటుంది అని అంటున్నారు. ఇంకోవైపు చూస్తే మారుతున్న ప్రజానీకం ఆలోచనలు, రాజకీయాల్లోకి ప్రతి 5 ఏళ్లకు వచ్చి చేరుతున్న నవ యువతరం ఓటర్లు, వారి అభిరుచులు, తరాల మధ్య అంతరాలు, ఇవన్నీ కూడా టీడీపీకి ట్రబుల్గానే మారే అంశాలు అని అంటున్నారు. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు తెలుగుదేశం పార్టీని ఆ పార్టీ అధినేతను పట్టుకుని ముసలాయనని వైసీపీ అధినాయకత్వం పదే పదే అనడం వెనుక పెద్ద రాజకీయమే ఉంది అని అంటున్నారు. దీనిని తిప్పికొట్టే ప్రయత్నమైతే టీడీపీ నుంచి చాలామంది చేస్తూ వచ్చారు. స్వయంగా చంద్రబాబు కొడుకు లోకేష్ కూడా ఒక సందర్భంలో చంద్రబాబు ముసలాయన అయితే ఆయనతో పోటీపడి తిరుపతి కొండమెట్లు జగన్ ఎక్కగలరా అని సవాల్ చేశారు. వర్ల రామయ్య కూడా చంద్రబాబు వయసు ఒక టెక్నికల్ నెంబర్ అని, ఈ రోజుకి ఆయనలా జిల్లాల టూర్లు జగన్ సహా ఎవరూ చేయలేరని మరో సందర్భంలో అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీల నుంచి వచ్చి టీడీపీలో తన పాత్రను గట్టిపరుచుకునే ప్రయత్నంలో ఉన్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వంతు అని అంటున్నారు. ఆయన ఏకంగా టీడీపీ సెంట్రల్ ఆఫీస్లో మీటింగ్ పెట్టి మరీ చంద్రబాబును పట్టుకుని ముసలాయన అనడం జగన్కి తగదని అన్నారు. అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ జగన్ సాటి రారు అని కితాబిచ్చేశారు. మొత్తం మీద చూస్తే ముసలాయన అన్నది జగన్ వ్యూహం ప్రకారమే వాడుతున్నారు. దాంతో అటు టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని అంటున్నారు. ఒక పార్టీ ఓల్డ్ అని, ఆ నాయకత్వం అవుట్డేటెడ్ అని కానీ ఒక్కసారిగా జనాల్లోకి వెళితే అది నెగటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది. ఆ సంగతి తెలిసి వైసీపీ ఆయుధంగా చంద్రబాబు ఏజ్ని వాడుతోంది అని అంటున్నారు. గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం టీడీపీ చేస్తోంది. మరి జనాలు ఈ 2 వాదనల్లో దేన్ని నమ్ముతారన్నదే చూడాల్సి ఉంది అంటున్నారు.